ఈరోజు పుదీనా పుదీనా చట్నీ చూపిస్తున్నా. పచ్చిమిర్చి వేసి చూడండి ఎట్లా చేస్తానో చూద్దాం. ప్రాసెస్ వెళ్ళిపోదాం. చూడండి వెలిగించి పెట్టేసా కడాయి. ఇదిగో మాయలు పోసా. ఇగో పచ్చిమిర్చి వేసేస్తాం చూడండి. ఇగో రా ఎట్లా వేగాలి చూడండి. మంచిగా ఎట్లా వేగాలి. తర్వాత ఇగో పుదీనా మంచిగా శుభ్రం వేసి మంచిగా పుదీనా మంచిది పళ్ళకి మంచిది ముఖ్యంగా మంచిది ఉంటుంది. పళ్ళు మీకు గింజం అంటున్నా పళ్ళు ఏమన్నా ప్రాబ్లం అయినా ఈ ఉదయాన్నే మీరు కరగడుకుని ముఖం కడుకోవాలని తినండి. చాలా మంచిది పంటకి పంటికి చాలా రుచిగా ఉంటుంది చట్నీ. రోడ్డు చట్నీ రా ఇది. నేను మిక్సీ వేయకుండా మీకు రోడ్లు మీరు చూపిస్తాను. నూనె మంచి మగ్గింది. ఇగో టమాటా టమాటా కూడా పచ్చి వాసన వచ్చేదానికి చేయించుకోవాలి. మంచిదమ్మా పళ్ళకి మంచిది. పళ్ళు మీకు కొంచెం జిమ్ జిమ్ అంటున్నా కానీ అలా ఉదయాన్నే ముఖం కడుక్కుని పరగడుకుని తినండి. ఇది ఇంట్లో ఉండా పర్వాలేదైతే బయట నుంచి వచ్చి మంచి కడిగేసుకుని తినేసేయండి. మీకు పళ్ళకి మంచిది మంచి ఆరోగ్యకరమైంది. అది పుదీనా గురించి చెప్తున్నా. మీ చట్నీ కూడా ఇప్పుడు చేస్తున్నా చాలా రుచి ఉంటుంది. అది మంచిగా వేడడం వేసుకుని ఏడు అన్నంలో తినేసింది. అయితే మంచిగా చింతకండి కొంచెం ఇదో కొంచెం అంత టేస్ట్ రుచిగా ఉంటుంది. ఇదిగో అమ్మ చుక్కకూర ఇది పులుపుగా ఉంటుంది. ఇది కూడా రుచిగా ఉంటుంది. కొంచెం చిన్నపిల్లలు లాగే టమాటా కొంచెం మంచిగా రుచిగా చేసి ఉంటుంది. మీరు చేసుకొని తినండి. మీరు చెప్పండి ఆంటీ బాగుంటుందని మీరే చెప్తారు. ఈ పుదీనా మా ఇంట్లో అదే మార్కెట్కి వెళ్ళి తెచ్చినవి ఉంటాయి కదమ్మా కాళ్ళు పుదీనా చెట్లు అన్నీ పెట్టేస్తాము. ఈ కుక్క కూడా మా ఇంట్లోనే వేసింది ఆకు బయటకు వెళ్ళాలి. చిన్న తోటలాగా మేము అన్ని ఇంట్లో పెట్టేస్తాం. అంకులు కూడా పెట్టేస్తారు అన్ని ఇంకా అవి చేశామన్నమాట. చేశా ఇదైపోయిందమ్మా. అంటే మీకు రోట్లు వేసి మీరు చూపిస్తాను. ఇట్లోనే సరిపడా ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వద్దు ఉప్పు చిన్నపాయ ఇవి మంచిగా వేసి నూరినాక తాడి పెడతా. అంతే అయిపోయింది. ఇగో రా చూడండి రోట్లు వేస్తున్నా. ఇగో మొత్తం ఒకసారి వేసేసి మరీ అంత మెత్తగా అవసరంలా కొంచెం అటు మెత్తగా వద్దు అటు మీడియం సైజులో నూరుకోవాలి. రోట్లోనే బాగుంటుంది రా మిక్సీ కంటే. రోట్లో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవాళ రేపట్లో అందరూ మీ ఆఫీస్కి వెళ్తా తొందరగా పని అవ్వాలని చేస్తున్నారు కానీ ఇప్పుడు రోట్లో అయితేనే బాగా రుచిగా ఉంటుంది. ఇంకా ముప్పు ఇదిగో నా సరిపాన వేసుకుంటా. మీకు తగ్గట్టు మీ సరిపాన వేసుకోండి. పచ్చిమిర్చి టమాటా చింతపండు చుక్కకూర ఇవన్నీ మంచి నీళ్ళు వేయించాం. రొట్టెలు రోట్లో నూరుకుంటున్నాం. సరిపాన ఉప్పు రెండు చిన్నపాయలు రెండు పాయలు ఇదిగో అయిపోయింది. ఇగో చుక్కకూర టేస్ట్ కోసమే. ఇదంతా పుదీనా చట్నీనే. పుదీనా పచ్చిమిర్చి టమాటా చుక్కకూర చిల్లిపాయ ఉప్పు ఇవన్నీ చాలా రుచిగా ఉంటుంది. మీరు చేసుకొని చూసుకోండి. దీంట్లో ఏంటంటే చుక్కకూర చాలా రుచి వస్తుంది. అది సేమ్ ఇంకా టమా పుల్లగా ఉంటుంది చుక్క రుచిగా ఉంటుంది. చూసినట్టు మీరు చేయించినట్టు
ఇవన్నీ కలిపి ఉంటాయి కదా, జీలకర్ర, సాయి పప్పు, ఇది పచ్చని పప్పు, ఆవాలు అన్ని కలిపి తాలింపు. నేను కరేపాకు వేయలేదురా, కరేపాకు వేయలా, ఇంకంతే ఇది వెరైటీగా ఇట్ చేసేసాను. నేను కరేపాకు మాత్రం వేయలేదు. పచ్చిమిర్చి, పుదీనా చట్నీ రెడీ అయిపోయిందిరా. చూశారు కదా, చూసుకుని చేసుకోండి. ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆంటీ సపోర్ట్ ఇవ్వండి. అంతే ఉంటాను.